కనబడుతోంది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్న బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని వయోభారంతో ఉన్నప్పటికీ కూడా వీల్ చైర్ మీద వచ్చి కూడా ఓటు వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో ప్రస్తుతం చూస్తున్నాము ఉండవల్లిలో ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సతీ సమేతంగా అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్ తో కూడా ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని కనబడుతున్నాము మొత్తం పోలింగ్ బూత్లన్నీ కూడా జన జాతరను తల్పిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం ఇటు భాక్రాపురంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కు కుటుంబ సభ్యులతో వినియోగించుకున్నారు అలాగే ఇటు ఉండవల్లిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ కు చేరుకున్నారు ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా అక్కడికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కావచ్చు అలాగే ఏజెంట్స్ కావచ్చు లోపల ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ప్రస్తుతం భువనేశ్వర్ కూడా లోపలికి వెళ్ళారు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఏపీ వ్యాప్తంగా కూడా ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ ఇంట్రెస్టింగ్ దృశ్యాలు మనకు కనపడుతున్నాయి పోలింగ్కి ముందే అంటే సహజంగానే పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత స్లోగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉంటారు కానీ ఈసారి అరగంట ముందే క్యూ లైన్లలో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఓటర్లు వేచి చూసిన దృశ్యాలు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న సందర్భంలోనే ఐదున్నర గంటల నుంచే చాలా వరకు బారులు తీరినటువంటి సందర్భం కనబడుతోంది జగన్తో పాటు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఉండవల్లికి సంబంధించి పోలింగ్ కేంద్రం లోపలికి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం